అది ఫ్రీ తోట కూర. కొంచెం పురుగు పడినట్టుంది కానీ పురుగు లేదు, వర్షానికి అట్లా అయింది. మా యార్డ్లో చాలా ప్లేసెస్లో విత్తనాలు లేకుండానే తోటకూర పెరుగుతుంది. కానీ ఆ తోటకూర మీద కొంచెం లేట్ అయితే కట్ చేయటము చిన్న చిన్న హోల్స్ పడతాయి. అయితే నన్ను ఎవరైనా పురుగుల మందు అంటే భయమా పురుగులు అంటే భయమా అని అడిగితే పురుగుల మందు అనే చెప్తాను నేను. ఆకుకూరలు చాలా డెలికేట్, ఈజీగా పురుగులు అటాక్ చేస్తాయి వాటిని. అట్లా అని చెప్పి వాటికి పెస్టిసైడ్స్ వాడితే ఆ పెస్టిసైడ్స్ పోయే వరకు కడుక్కోవటం అసాధ్యమనే చెప్పాలి. మా తోటలో నేను పెస్టిసైడ్స్ వాడను, టూ రీజన్స్ దానికి. ఫస్ట్ రీజన్ టైం ఉండదు అంతా. సెకండ్ రీజన్ ఇది చాలా ఇంపార్టెంట్, పెస్టిసైడ్స్ స్లో పాయిజన్ అండ్ నేను మా పిల్లలు చాలా చాలాసేపు యార్డ్లో గడుపుతాము. యార్డ్లో నేను పని చేస్తున్నప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ నేను లేనప్పుడు కూడా వాళ్ళు కట్ చేసుకొని తెస్తారు ఇంట్లోకి. వాళ్ళు పెస్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవుతారు అని చెప్పేసి నేను అసలు పెస్టిసైడ్స్ కొట్టాను మా తోటలో. అండ్ పురుగులు చాలా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే ఆ వెజిటేబుల్ యూస్ చేయను. అయితే క్యాబేజ్ క్యాలిఫ్లవర్కి విపరీతంగా పెస్ట్ వస్తున్నాయని చెప్పి నీమ్ ఆయిల్ వాడాను, బట్ నాకు అంత సాటిస్ఫాక్టరీగా అయితే ఏమీ అనిపించలేదు. నేను పెంచిన తోటకూరని చూస్తే అందులో హోల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, నేను చెక్ చేసి హార్వెస్ట్ చేశాను, పురుగులు అయితే లేవు. షాప్స్లో అమ్మినంత క్లీన్గా చూడముచ్చటగా అయితే ఉండదు ఈ తోటకూర. అయినా కూడా ఈ తోటకూర బెటర్ అనిపిస్తూ ఉంటుంది. హార్వెస్ట్ చేసిన తర్వాత 3-4 times బాగా కడుగుతాను. తర్వాత ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెడతాను. దాని తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు వాష్ చేసి అప్పుడు కట్ చేస్తాను. మనకు కనిపించని పురుగులు ఏమైనా ఉంటే సాల్ట్ వాటర్లో సోక్ చేసినప్పుడు అవి బయటికి తేలుతాయి. నేను హార్వెస్ట్ చేసిన తోటకూరకి అట్లా పురుగులేమి బయటికి రాలేదు. ఈ రెసిపీకి తోటకూర, పచ్చిమిర్చి మా తోటలో నుంచే. తోటకూర ఫ్రై చాలా సింపుల్ రెసిపీ అండి. తాలింపు నేను ఓన్లీ జీలకర్ర వేస్తాను. ఆ తాలింపులో ఆనియన్స్, గార్లిక్, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయిస్తాను. తర్వాత కట్ చేసిన తోటకూర వేసి బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవటమే. ఉప్పు పసుపు ఎప్పుడు వేసేవే. లాస్ట్కి కొంచెం కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి కూడా వేస్తాను. అయితే కొన్ని కూరలు మాడకుండా లైట్గా అడుగంటితే చాలా కమ్మగా ఉంటాయి, కానీ జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, అస్సలు మాడకూడదు, మాడితే చేదు వస్తుంది. అట్లా ఈ తోటకూర ఫ్రై చేసేటప్పుడు లైట్గా అడుగంటితే చాలా బాగుంటుంది. న్యూట్రియన్స్ అన్నీ పోతాయి కదా ఇంతలా కుక్ చేస్తే అని అనుకోవచ్చు, బట్ అప్పుడప్పుడు పర్వాలేదేమో కదా. ఈ కూర నాకు చపాతీల్లో కన్నా అన్నంతోనే కమ్మగా ఉంటుంది.